ఇది చెప్పడానికే నన్ను జైలు నుంచి విడిపించావ్? నేను చెప్పేది పూర్తిగా విను. ఏంట్రా వినేది? 3 నెలలు తనతో కాపురం చేసి మోస్తీరాక ఇప్పుడు నా కంటకట్టాలని చూస్తున్నావా? పోరా. రఘు నిజం తెలుసుకోకుండా అలా మాట్లాడకు. రాధను అనుమానించొద్దు. ఎందుకంటే మా ఇద్దరికి పెళ్ళైందే గాని తను ఏ రోజు నాతో కాపురం చేయలేదు. రాధ ఎప్పటికీ నీదే రఘు. నువ్వు చెప్పేది నిజమా? దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి రాధ అంటే నాకు చాలా ఇష్టం. కానీ తనకి నువ్వంటే ఇష్టం. అవును, నిజం తెలిసిన దగ్గర నుంచి తనకి మనశ్శాంతి లేదు. నువ్వు వస్తేనే కానీ తను మళ్ళీ మామూలు మనిషి అవుతా. నీ కాళ్ళు పట్టుకుంటా, రాధని పెళ్లి చేసుకో. నీ రఘుని తీసుకొచ్చాను రాధ. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు రాధ. చంపాలని చూస్తావురా, ఇప్పుడు దొరికేవురా. అదేం కొట్టడం రా. ఒరే ఒరే రుద్రయ్య, ఇంకా కొడితే చచ్చిపోతాడు వాడిని వదిలేరా. వీడి మూలంగా ఏ తప్పు చేయను నేను. ఇంతకాలం జైల్లో గడపాల్సి వచ్చింది. నిజమే బాబు, వీడింత దారుణం చేస్తాడని ఎవరు అనుకున్నారు? అతను ఏం చేశాడన్నది మనకు అనవసరం. ఇప్పుడు మనమేం చేయాలో ఆలోచించు. ఇంతకీ ఏం చేయమంటావు? ఇప్పటికైనా నా మాట విని ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి నాకు రాధకు పెళ్లి చేయండి. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది కదయ్యా. అయినా పర్వాలేదు, ఆడితో 3 నెలల కాపురం కూడా చేసింది కదయ్యా. 3 నెలలే కాదు, 3 ఏళ్లు కాపురం చేసినా నేను రాధనే పెళ్లి చేసుకుంటాను. అసలు ఆ అమ్మాయి మనసులో ఏముందో ఒక మాట అడగాలి కదా. ఏంటి అడిగేది? ఈ అతవా చేసిన పని వల్ల ఆ అమ్మాయి ఎప్పుడో మంచమైంది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నన్ను రఘుని కల్పన అడగలదా? అడగలేదు. అందుకనే ఏం చేసినా మనమే చెయ్యాలి. భూషణం గారు, మీ ఇంటి సమస్య ఊరి సమస్యగా మారింది. ఇలాంటి సమస్య రేపు ఏ ఆడపిల్లకు రాకుండా ఉండాలంటే నలుగురికి న్యాయం చెప్పే మీరే ఆలోచించి ఏదో ఒక పరిష్కారం చెయ్యండి. ఆ రోజు నా పరువు నిలబెట్టుకోవడం కోసం నా కూతురు మెళ్ళో రాముడితో తాళి కట్టించాను. ఈరోజు దాని ప్రాణం నిలబెట్టడం కోసం వాడు కట్టిన తాళి తెంచి రఘుతో తాళి కట్టిస్తాను. రేపే ముహూర్తం.
మీరేదో తప్పు చేసిన వాళ్ళ అలా తలదిచ్చి కూర్చుంటారేటి. చూడండి భూషణ్ గారు, వాడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, మీరు న్యాయం చేసి మళ్ళీ పెళ్లి చేస్తున్నారు, ఇందులో తప్పే ఉంది? నోరు ముయ్యరా, బట్టలు మార్చుకోమన్నంత తేలిగ్గా భర్తను మార్చమని చెప్తున్నావే, సిగ్గులేదురా నీకు? నీ పెళ్ళని ఎవడైనా ప్రేమిస్తే బెళ్ళవే అని వాడితో పంపిస్తావా? ఆ అమ్మాయి పెళ్లి కాని పెళ్లి అయితే ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేస్తానంటారేమిటి? వాడు రాధను మోసం చేసి తాళి కట్టాడు, దాని పెళ్లి అంటారా? అందుకునే పుట్టింటికి వచ్చేసింది, ఇప్పుడు బలవంతంగా కాపురాన్ని పంపిస్తే ఏ ఆత్మహత్య చేసుకుంటది? ఎవడ సమాధానం చెప్తాడు? నువ్వు చెప్తావా? అందుకని పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళందరినీ ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమంటే ఈ దేశంలో సగం కాపురాలు కూలిపోతాయిరా. వీళ్లలో ఎంత మందిరా ఇష్టపడి కాపురాలు చేస్తున్నారు? ఇష్టం ఉన్నా లేకపోయినా కట్టిన తాళికి గౌరవం ఇచ్చి బ్రతుకుతున్నారా? రే, రాకెట్ లో వెళ్లి ఆ చంద్రుల్లో ఏముందో తెలుసుకున్నారు గాని జాకెట్ వేసుకున్న ఆడదాని మనసులో ఏముందోనని ఎవరన్నా తెలుసుకున్నారా? తెలుసుకున్నాం కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చాం. రాధ ఇప్పటికీ రఘునే ప్రేమిస్తుంది, రఘు కూడా రాధను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, అందుకనే పెళ్ళై 3 నెలలు కాపురం చేసినా ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు. ఈ మనవడు ఊరందరినీ మోసం చేసి రాధ మెళ్ళ తాళి కట్టాడు, 3 నెలలు కాపురం చేసిన తర్వాత మోజు తీరాక వదిలించుకోవాలని చూస్తున్నాడు. అలాంటి ఎదవనా నువ్వు వెనకేసుకొస్తున్నావు? నా మనవడు గురించి ఇంకొక మాట మాట్లాడామంటే నీ నాలుక చీరేస్తా. వాడి గురించి మీకేం తెలుసరా? చిన్నప్పటి నుంచి రాధంటే వాడికి ప్రాణంరా, వాడి ఊళ్ళోకి వచ్చిందే దానికోసం. వాళ్ళమ్మ నాన్న ఇచ్చిన ఆస్తి కూడా వద్దనుకుని దాన్ని పెళ్లి చేసుకుంటే అదే చాలనుకున్నాడు. అంత ప్రేమించి కూడా రాధ ప్రేమించిన వాడిని జైలు నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళిద్దరినీ కలపాలనుకున్నాడ్రా. అలాంటి వాణ్ణి మీరందరూ కలిసి కుక్కను కొట్టినట్టు కొట్టి రోడ్డు మీద పడేశారే, మీరు అసలు మనుషులా పశువులా? ఊరుకోండమ్మా, వీళ్లతో మాట్లాంటి ఇంట్లో ఇల్లాలున్నా నా ఇంటికొచ్చి కాపురం చేసేవాళ్ళు, వీళ్ళకేం తెలుసమ్మా రాముడి గొప్పతనం? రాముడు ఊళ్ళోకి రాగానే మీ ఇల్లనుకుని మా ఇంటికొచ్చాడు, నన్నే రాధనుకున్నాడు. ఇంకో మగాడితో నేనుండడం చూసుకూడా ఇవన్నీ వదిలేసి వచ్చాయి రాధా, మన ఇంటికెళ్ళిపోదాం అన్నాడు. అంత మంచి మనసున్న గొప్ప వ్యక్తమ్మా రాముడు. అలాంటి మొగుడు మగాడు రాధకు దొరకడయ్యా, దయచేసి వాళ్ళిద్దరినీ విడదీయకండి. ఈ పెళ్ళంటే తనకి ఇష్టమో లేదో దాని నోటితోనే చెప్తుంది. ఇదిగో చూడండి, రేపు రఘుతో నా పెళ్లి జరుగుతుంది, ఇష్టమైన వాళ్ళు వచ్చి అక్షింతలు వేయండి, దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎక్కడికి రా బయలుదేరావు? ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. పోయేవాడివి పోకుండా మళ్ళీ మా ఊర్లోకి ఎందుకు వస్తున్నావు? రాధను ఒక్కసారి కలిసి సారీ చెప్తావా? ఇప్పటిదాకా ఊళ్ళో వాళ్ళందరూ హింసించిన చాలక నువ్వు కూడా బయలుదేరావా? అది రే, నువ్వు ఈ దెబ్బలతో కన్నీళ్లు పెట్టుకుని సింపతి సంపాదించాలని ట్రై చేయకు. నువ్వు మాకు చేసిన ద్రోహానికి నిన్నేం చేసిన పాపం లేదురా. పోనీ ఏం చేయమంటావో చెప్పు రఘు, మీకోసం ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను. సంతోషం, వెళ్ళి ఆ పని చెయ్యి, కనీసం రాధైనా మనశ్శాంతిగా ఉంటుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? చెప్పాను కదా పోరా. ఓ ఇందు మూలముగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా, వసలపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ భూషణం గారి ఏకైక కుమార్తె అయిన రాధాకుమారికి, రంగంపేట గ్రామ వాస్తవ్యురాలైన కర్రి కాంతమ్మ గారి మనవడైన రాముడికి జరిగిన వివాహం మోసపూరితంగా జరిగిన వివాహంగా పెద్దలు నిర్ణయించి ఆ వివాహాన్ని ఈ రోజున రద్దు చేయడమైనది. ఇక రాధను
ఇదే గ్రామానికి చెందిన రఘుబాబు అనే యువకుడికిచ్చి ద్వితీయ వివాహం చేయటకు ఈ ఊరి గ్రామ పెద్దలు నిర్ణయించారని తెలియజేయడమైనది. అయ్యా, అమ్మాయి మెడలో ఉన్న తాళి తీసేసి త్వరగా తీసురండి. నాన్న, నా మెడలో తాళి కట్టి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చేది రఘుయే కదా, తననే వచ్చి